అంటే మన మగా ఫ్యామిలీ అంతా కూడా పుష్పాటు ఆ ఈవెంట్కి వెళ్ళలేదు అదొకటి ఏదో జరిగిపోయిందని ఇంతకుముందు ఈ నెల ప్రచారం చేయడం అంటే ఒక అద్భుతమైన సినిమా అద్భుతంగా వస్తుంది అద్భుతంగా పండుతుంది అసలు ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకుంటుంది అని చెప్పి ఆనందపడాల్సిన తెలుగు వాళ్ళని కొన్ని కొన్ని అంశాలు ఈ రకంగా ఇబ్బంది పెట్టాయని ఎటువంటి సందేహం లేదు పుష్ప టూకి సపోర్ట్గా వైసీపీ నేతలు వేసిన ఫ్లెక్సీలు మరొక కలకనంలో చెప్తున్నది పిఠాపురంలో మాత్రం మొత్తం సీన్ అంతా కూడా రివర్స్ అయిపోయింది నేను ముందుగా చెప్పినట్లుగా ఎక్కడా లేనటువంటి వింత పరిస్థితి ఈరోజు పిఠాపురంలో చోటు చేసుకుంది ఇక అనంతపురం జిల్లా గుత్తిలో బన్నీతో పాటు ఉన్నది ఇది అనంతపురం జిల్లా గుత్తులో అంటండి అవి అక్కడేం చేశారు ఆ బన్నీతో పాటు వీళ్ళు పెట్టారు మరి అసలు ఊరుకుంటారా అంటే రెచ్చగొట్టాడు అన్నమాట ఇది ఇదేదో జరుగుతుంది ఇందులో లేనిపోయినది ఏదో ఇన్వాల్వ్ అయ్యింది ఈ అంశంలో ఇక్కడ ఫ్లెక్సీల్లో కోసం నువ్వు వచ్చావు మీ కోసం మేము వస్తామంటూ చూడండి ఇది ఇది ఎటువైపు టర్న్ తీసుకుంటున్నారు మా కోసం నువ్వు వచ్చావంటే ఈ నెల నంద్యాలలో అప్పుడు ప్రచారం చేశారు కదా శిల్పాకి అందుకని మా కోసం నువ్వు వచ్చావు ఈరోజు పుష్ప నీ కోసం మేము వస్తున్నాం అని చెప్పి వైసీపీ వాళ్ళు ఈ పోస్టర్స్ పెడుతున్నారు ఈ బ్యానర్స్ కడుతున్నారట మరి ఇంకా అది పెంచగొట్టడమే కదా సో ఈ కొటేషను దీంతో పాటుగా తగ్గేదేలే అని నినాదాలు ఇస్తూ ఫ్లెక్సీలతో ర్యాలీలు చేస్తున్నారట అంటే దీన్ని ఎక్స్ట్రీమ్కి తీసుకెళ్ళిపోతున్నారు ఇది ఇది సామాన్యంగా ఉండే పరిస్థితే కనిపించట్లేదు తగ్గేదే లే నినాదాలు ఇస్తూ ఫ్లెక్సీలతో వీళ్ళు ర్యాలీలు చేయడం ఇక మెగా బన్నీ ఫ్యాన్స్ మధ్య గ్యాప్ పెరిగిపోతుంది రోజు రోజుకి గ్యాప్ పెరుగుతుంది దీన్ని సెటరేట్ చేయాల్సిన అవసరం ఉంది దీన్ని సరిదిద్దాల్సిన అవసరం ఉంది కానీ పిఠాపురంలో మాత్రం ఆ పరిస్థితి లేదు పిఠాపురంలో ఆ పరిస్థితి కనిపించట్లేదు ఎందుకంటే ఆయన సొంత నియోజకవర్గం అండి పిఠాపురం ఆయన అడ్డా గతంలో రెండు సార్లు ఓడిపోతే మీరు రండి మేము మిమ్మల్ని గెలిపించుకుంటాం మేము ఏదో చూపిస్తాం అని చెప్పి వాళ్ళు వాళ్ళ సొంత మనిషిలా ఓన్ చేసుకుని పవన్ కళ్యాణ్ కానీ ప్రెస్టేజ్గా నిలబడిపోయి కుటుంబాలు కుటుంబాలు ఆయన అత్యధిక మెజారిటీతో గెలిపించుకున్నాయి పిఠాపుణులు మరి అలాంటి పిఠాపునులు ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే ఎక్కడా లేని పరిస్థితి గతంలో కూడా ఈ రకంగా ఉండదు అసలు సినిమా ఎవరో చూడొద్దు సినిమాలు ఎవరో టిక్కెట్లు కొనకూడదు చెప్పి తీర్మానించుకున్నారు అంటే పుష్పాకు ఎంత క్రేజ్ వచ్చింది అసలు ఎంత క్రేజ్ ఉంది పిఠాపురం వాళ్ళకి అది అంత కనిపించట్లేదు ఎందుకంటే ఆయన పవన్ కళ్యాణే కనిపిస్తున్నారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ మాత్రమే కనిపిస్తుంది వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారి కటౌట్ మాత్రమే కనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారి పోస్టర్ మాత్రమే కనిపిస్తుంది పవన్ అనే నినాదం మాత్రమే వాళ్ళకి వినిపిస్తున్నది అన్నట్లుగా ఉంది అసలు సినిమా సినిమాల్లో చూడటం లేదు పర్సనల్గా తీసేసుకున్నాడు పర్సనల్గా తీసుకుంటే పవన్ ఫ్యాన్స్ లెక్క వేరేగా ఉంటుంది ఎవరు తగ్గేదే లేదని వాళ్ళు చెప్పినా ఈ వీళ్ళు అసలు దానికి వెనకారు ఇసు మరి పోస్టర్స్ చించివేస్తే ఎవరి పని ఉంటుంది ఏమైనా ఇందులో కుట్రలు ఉన్నాయి పోలీసులు ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలి పుష్ప పోటర్ పోస్టర్స్ చించివేయడం అనే అంశానికి ఎవరికి అవసరం ఉంటుంది ఇది ఒక చర్చ నడుస్తుంది ఎవరికి అవసరం ఉంటుందంటే అది ఎవరు పెట్టారు ఇది అది నన్ను ఎవరో పేకలేరా బ్రదరు అది ఇది అనేది పెట్టారు కదా అంటే ఎవరో ఆకతాయిలు చేసి ఉండొచ్చు కాక కానీ అది అలాగ ఉండదు కదా కొన్ని కొన్ని అంశాలు ఏంటంటే మన చేతుల్లో ఉండవు ఫస్ట్ మన చేతిలో ఉన్నట్టుగానే ఉంటుంది కానీ మనం చెయ్యి కానీ జార విడిచామనుకోండి గాజులా పగిలిపోద్ది గాజు గాజు బాటిల్ మన దగ్గర ఉంది లేదా గాజు సీసా మన దగ్గర ఉంది గాజు గ్లాస్ మన దగ్గర ఉంది మన చేతిలో ఉన్నంతవరకు చాలా అందంగా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది మెరుస్తూ ఉంటుంది మన చెయ్యి జాడింది అనుకోండి బద్దలైన తర్వాత దాన్ని కలిపే పరిస్థితి ఉండదు అలాంటి పరిస్థితి ఈరోజు వచ్చేసింది పుష్పకి పుష్ప మెగా ఫ్యాన్స్ మధ్య అది పగిలిపోయింది ఎందుకంటే పోస్టర్స్ నుంచి స్టేజ్కి వెళ్ళారు అసలు థియేటర్కి వెళ్ళకూడదు అని చెప్పి వాళ్ళు తీర్మానించుకున్నారు అంటే ఏ రేంజ్కి వెళ్ళిపోయింది ఏ స్టేజ్కి వెళ్ళిపోయింది మనకు స్పష్టంగా అర్థమవుతుంది కదా సినిమాని బ్యాన్ చేయాలి అని చెప్పి వీళ్ళు నినాదాలు చేసే పరిస్థితికి వెళ్ళిపోయారు అంటే పిఠాపురంలోని ఇంక దాన్ని ఎవరు ఆపలేరు బ్యాన్ చేస్తారు అంతే వాళ్ళు వాళ్ళు చూడరు ఇంకా థియేటర్లో ఉంటే ఉంటుంది లేకపోతే వేరే తీసుకుంటారు కానీ అక్కడి వరకు ఆగరేమో ఇంకా ఉద్రిక్త పరిస్థితి దారి ఈ రాత్రి అంతా కూడా కంటి మీద కొనుక్కుండే పరిస్థితి ఉండదు పాపం థియేటర్ యాజమాన్యాలకి ఎందుకంటే వాళ్ళు ఏం చేశారు వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు కానీ వ్యాపారంలో ఉండదు కదా కొన్ని కొన్ని ఆ రకంగా ఉండే పరిస్థితి ఇప్పుడు ఇది ఒక్క పిఠాపురం అనేది ఇక్కడితో ఆగుతుందా మరి పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ అందరూ కూడా అదే ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు వాళ్ళందరూ కూడా నెగిటివ్గా దీన్ని తీసుకుంటే మమ్మల్ని మా పీకేని ఇలాగ అంటారా అని చెప్పి వాళ్ళు బ్రెయిన్లోకి ఆల్రెడీ వెళ్ళిపోయి ఉంటుంది ఎందుకంటే ఒక పిఠాపురమైన ఏంటి పిఠాపురంలో ఎన్ని నుంచున్నంత మాత్రాన పిఠాపురం వాసులు ఒక్కటే ఇలా చేస్తారని కాదండి అది అంటే